ఎందుకని లోకంలో ప్రశాంతంగా బ్రతకటానికి, క్షేమంగా బ్రతకటానికి మేము బాగానే ఉన్నాము అంటే కాదు, కానీ లోకములోనంట ఏముందంటే తోడేళ్ళలాంటి వాడు అక్కడున్నాడు, తోడేళ్ళలాంటి జనము మధ్యలో బ్రతుకుతున్నామని యేసయ్య ఒకసారి చెబుతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ తోడేళ్ళలాంటి మనుషుల మధ్యలో లేక తోడేలు బుద్ధి లాంటి సాతానుగాడు అనుభవాలలో మనము ఈ లోకములో ప్రశాంతంగా క్షేమముగా నెమ్మదిగా బ్రతకాలి అంటే మనందరికీ వివేచన శక్తి కావాలి. వివేచన శక్తి అవసరము. వివేచన శక్తి ఉంటేనే మనము జీవితంలో ప్రశాంతంగా బ్రతకగలుగుతాము. ఎందుకంటే తోడేళ్ళలాంటి మనుషుల మధ్యలో, తోడేళ్ళలాంటి పరిస్థితుల మధ్యలో పడిపోకుండా, వారికి దొరకకుండా ఉండునట్లుగా దేవుడు తన పిల్లలకు వివేచన అనేటువంటిది ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక.